హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి హైయర్ స్టడీ సర్కిల్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ కంప్లీటెడ్ ది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ దే హ్యావ్ అనౌన్స్డ్ మెయిన్స్ డేట్స్. ఈసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటే, ప్రతి సెక్షన్లో 2 కంపల్సరీ ఆన్సర్స్ రాయాలనేటటువంటి ఒక నిబంధన పెట్టింది. ఈచ్ సెక్షన్లో చాయిస్ లేకుండా 2 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆస్పిరెంట్ మీకు అందరికీ తెలిసిందే, గ్రూప్ 1కు సంబంధించి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా 15 క్వశ్చన్లు మనం రాయవలసి ఉంటుంది. ఈచ్ పేపర్లో 30 క్వశ్చన్స్ ఇస్తారు, చాయిస్ ఉండేది. యాజ్ పర్ ది సివిల్ సర్వీసెస్తో కంపేర్ చేస్తే మనకు గ్రూప్ 1లో చాలా ఈజీగా ఆన్సర్ రాసే విధంగా చాయిస్ ఉండేది. సో లాస్ట్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్, మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రూల్ను పాస్ చేశారు. ఈచ్ సెక్షన్లో మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ 5లో ఈచ్ యునో ద క్వశ్చన్లో ఆప్షన్స్ ఉంటాయి, బట్ పర్టికులర్లీ ద క్వశ్చన్ 1 అండ్ క్వశ్చన్ 2లో మాత్రం మనకు చాయిస్ ఉండదు, కంపల్సరీగా రాయాలి. ఇప్పుడు మీకు తెలిసిందే, యాజ్ పర్ ఎకానమీస్ కన్సర్న్ మనకు 3 సెక్షన్స్ ఉన్నాయి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్. ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో 5 చాప్టర్స్ ఉన్నాయి, ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చేవి ఇంతకుముందు, ఇప్పుడు అలా లేదు. మనకు ఆ 5 టాపిక్స్ను మనం థరోగా చదవాలి, ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 చాయిస్ లేకుండా దే విల్ ఆస్క్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది టాపిక్. మీకు నేషనల్ ఇన్కమ్లో నుంచి అడగవచ్చు, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి అడగవచ్చు, మానిటరీ పాలసీ నుంచి అడగవచ్చు, ఫిజికల్ పాలసీ నుంచి అడగవచ్చు, ఇండియన్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ రీఫార్మ్స్ నుంచి అడగవచ్చు. అవుట్ ఆఫ్ దిస్ 5 టాపిక్స్, ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది టాపిక్ ఆ 2 క్వశ్చన్లు ఉంటాయి. అంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 కంపల్సరీగా రాయాలి, దెర్ ఇస్ నో చాయిస్. ఇది స్టూడెంట్కి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి విషయం, ఎందుకంటే థరోగా ప్రిపరేషన్ చేయాలి, అందుకే టైం లేదు కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇన్ కాంప్రిహెన్సివ్ వే. అది లాస్ట్ యూనిట్ నుంచి అయినా ఫస్ట్ క్వశ్చన్ ఉండొచ్చు, మిడిల్లో నుంచి అయినా ఫస్ట్ క్వశ్చన్ ఉండొచ్చు. అది దిస్ ఇస్ ద 1 చేంజ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఈచ్ సెక్షన్లో, సెక్షన్ 1లో అలాగనే ఉంటుంది, సెక్షన్ 2లో తెలంగాణ ఎకానమీకి సంబంధించి కూడా క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 వితౌట్ చాయిస్ కంపల్సరీ. అది 3rd, 4th, 5th మళ్ళీ చాయిసెస్ ఉంటాయి. అలాగనే ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్లో కూడా క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 నో చాయిస్, బట్ అగైన్ 2nd, 3rd, 4th మళ్ళీ చాయిసెస్ ఉంటాయి. సో ఈ ఓల్డ్ సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ ఇది. సో కాబట్టి స్టూడెంట్ మస్ట్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ మేనర్. మీరు 360 డిగ్రీలో పెట్టాలి, అప్పుడే ఈ చేంజ్ అయినటువంటి ప్యాటర్న్కు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో యాజ్ ఫర్ యాజ్ ది ఎకానమీ ఈస్ కన్సర్న్ ఫ్రెండ్స్, ఇది చాలా డైనమిక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్. మనం ఎంత కోర్ చదివినా కూడా డైనమిక్ ఇష్యూస్ దాని మీద అటాక్ చేస్తూ ఉంటాయి. పర్టికులర్గా ఇప్పుడు మనం ప్రిలిమ్స్లో కూడా చూసాం, కోర్ సిలబస్ ఎంత ఉన్నప్పటికీ కూడా డైనమిక్ అప్రోచ్తోనే మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయని. ఆల్రెడీ మన ఆర్సీ రెడ్డి యూనో ఆన్లైన్ యూట్యూబ్లో మనం ఆల్రెడీ లైవ్ కీని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఇక్కడ చూడండి, ఎంత బేసిక్ చదివిన ఎకానమీలో డైనమిక్ అప్రోచ్తోనే క్వశ్చన్స్ అడిగారు. లైక్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, అది దాని మీద క్వశ్చన్స్ రావడము. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ మీద క్వశ్చన్స్ రావడము. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ మీద క్వశ్చన్స్ రావడము. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎకానమీ మెయిన్స్లో కూడా చాలా డైనమిక్ అప్రోచ్తో ఉంటుంది. ఇప్పుడు మెయిన్స్లో ఒక సమస్య ఏంటంటే, మీకు డౌట్ రావచ్చు, సార్ క్వశ్చన్స్ మరి బేసిక్ నుంచి ఉంటాయి కదా అని. క్వశ్చన్స్ బేసికే ఉంటాయి, మనం రాసే విధానంలో డైనమిక్ రాయాలి. ఉదాహరణకు రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అన్నాడు అనుకోండి, రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అన్నాడు. ఇక మీరు అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ వేసారనుకోండి, కుదరదండి, ఎందుకంటే బ్యాంకింగ్ స్ట్రక్చరే చేంజ్ అయిపోయింది కదా. మీరు షెడ్యూల్ బ్యాంకింగ్ రాసి నాన్ షెడ్యూల్ బ్యాంకింగ్ రాసి వదిలేస్తానంటే కుదరదు, మీరు దాంట్లో డిజిటల్ బ్యాంకింగ్ రాయాలి. డిజిటల్ బ్యాంకింగ్ లేకపోయినా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75 ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి దాని గురించి రాయాలి. నియో బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది, దాని గురించి రాయాలి. బ్యాడ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ వచ్చింది, బ్యాడ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ రాయాలి. సో ఇవన్నీ కూడా రీసెంట్ ఎమర్జెన్స్ అన్నీ కూడా మీరు దాంట్లో చూపించాలి. సో అందుకే క్వశ్చన్ పాతదే ఉంటుందండి, మనం రాసే విధానంలో డైనమిక్ అప్రోచ్తో మనం ఆన్సర్ రాయాలి. పాయింట్ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేషనల్ ఇన్కమ్ ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం, మరి పుస్తకాల్లో ఉంది కదా నేషనల్ ఇన్కమ్ రాస్తే సరిపోతుంది కదా అనేది మ్యాక్సిమం మన తెలంగాణ ఆస్పిరెంట్స్ ఆర్ ఫీలింగ్. నేను మళ్ళీ వాళ్ళకు గైడ్ ఏం చేస్తున్నానంటే, వాళ్ళకి ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే, మీకు టాపిక్ పాతదై ఉండవచ్చు,
ఆ కంటెంట్ కూడా మీకు యూనో కంటెంట్ బుక్స్లో అవైలబుల్ అయి ఉండవచ్చు, కానీ దాన్ని మీరు రాసే విధానంలో డైనమిక్ అప్రోచ్ చూపించండి. ఉదాహరణకు, రైట్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది రాయాలి, దాంతోపాటు రీసెంట్ టాపిక్ కూడా ఎమర్జ్ చేయాలి. పొటెన్షియల్ జీడిపి ఏంటి రాయాలి, ఎన్వైరన్మెంట్ ప్రోడక్ట్ ఏంటి రాయాలి, తర్వాత జీడికేపీ మీద జరుగుతున్న ప్రయత్నాలు రాయాలి. సో అట్లా కొంత యూనో డైనమిక్ అప్రోచ్తో మీరు ఆన్సర్స్ని రాయాలి. సో ఇక్కడ చదివిందేమో వ్యాస్ట్గా చదివి ఉంటారు ఆల్రెడీ మీరు, ఈ ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ అని కాబట్టి తెలంగాణలో ఐ థింక్ మీరు చాలా వ్యాస్ట్గా చదివి ఉంటారు. ఆ వ్యాస్ట్గా చదివిన దాన్ని టైం ఫ్రేమ్లో మనం కన్వర్ట్ చేయడమే గ్రూప్ వన్ మెయిన్స్కున్న లక్షణం. అంటే ఒక 12 మినిట్స్లో ఆన్సర్ రాయాలండి. 12 మినిట్స్లో ఆన్సర్ రాయాలి అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా నీ మైండ్ నీ ఆన్సర్కు సపోర్ట్ చేయాలి. దాట్స్ ద రీజన్ ప్రాక్టీసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి డైలీ ఒక 2-3 ఆన్సర్స్ ఎకానమీలో ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఎకానమీ డిసైడింగ్ అవుతుంది చూడండి మీకు. నార్మల్లీ వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్, వితౌట్ ప్రాపర్ ఐడియా, యూ కాంట్ రైట్ యువర్ ఆన్సర్స్. కాబట్టి మీరు థరోగా టెక్నికల్గా ప్రిపేర్ అయ్యా, టెక్నికల్గా ఆన్సర్ రాసే విధానాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇంట్రడక్షన్, ప్రతి ఆన్సర్కి ఒక ఇంట్రడక్షన్ ప్లాన్ చేసుకోండి. ప్రతిదానికి యూనో టెక్స్ట్ బాడీ ఆఫ్ ది టెక్స్ట్ మీరు సబ్జెక్ట్ రాయండి. డేటా పాసిబిలిటీ ఉంటే డేటాను రాయండి, కానీ డేటా అనలిటిక్స్ పెట్టండి. 1950లో ఎలా ఉంది, 2014లో ఎలా ఉంది, 2022-23లో ఎలా ఉంది. నో నీడ్ టు బి టేక్ కరెంట్ డేటా. అంటే ఇప్పుడు ఈ 24-25ది మీరు రాయవలసిన అవసరం లేదండి. మీరు యాజ్ పర్ ఎకనామిక్ సర్వే మనకు 22-23 డేటా ఉంది, దాని ఆధారంగా మీరు ప్రజెంట్ చేయండి. అప్డేటెడ్ డేటా 24-25ది మీకు అథెంటిక్గా రిలీజ్ చేస్తేనే రాయండి. Q1, Q2, Q3, Q4లో వచ్చిన డేటాను మీరు ఎగ్జామ్లో కోట్ చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. అందుకే చెప్పేటటువంటి పాయింట్ ఏంటి అంటే మీరు అనలిటికల్గా రాసేటటువంటి ప్రయత్నం చేయాలా. గవర్నమెంట్ రిలీజ్ చేస్తే డేటా అథెంటిసిటీ చేయాలా. ఉదాహరణకు మీరు చూడండి, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ సినారియోలో మీరు రాస్తారండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఒక డైమెన్షనే మారిపోయింది కదా, మన ఎంప్లాయ్మెంట్ డైమెన్షనే మారిపోయింది. ఎగ్జాంపుల్, డిఫైన్ అన్ఎంప్లాయ్మెంట్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అడిగాడు అనుకోండి, మీరేం రాస్తారు? ఇంకా సంగృష్టి నిరుద్యోగిత, దీర్ఘకాలిక నిరుద్యోగిత, ఇంకా మీరు సంస్థాగత నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత రాస్తారు. అది రాయొద్దని చెప్పడం లేదు, రాయాలి. దాంతోపాటు మీరు కొత్తగా గిగ్ ఎంప్లాయ్మెంట్ని కూడా తీసుకురావాలి. గిగ్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? సో డైమెన్షన్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ ఎలా మారుతుంది, మూన్ లైటింగ్ వ్యవస్థ ఎలా ఉంది ఎంప్లాయ్మెంట్లో. సో రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ 2024 రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్లో పేర్కొన్న హైలైట్స్ ఏంటి, ఏ కోర్సులకు డిమాండ్ ఉంది, ఎలాంటి నైపుణ్యాలు భారత్లో కావాలని ఆ రిపోర్ట్, వీబాక్స్ అనే రిపోర్ట్ మనకు సజెషన్ చేసింది. సో అట్లాంటి పాయింట్స్ మీరు పికప్ చేసుకుని రాయగలగాలి. సో ఇండియన్ ఎకానమీ 5 సెక్షన్ను చాలా డైనమిక్గా చదవండి. అది డైనమిక్ అప్రోచ్తో చదవలసింది ఉంటుంది. రాసే విధానంలో మాత్రం క్వశ్చన్ పాతదైనప్పటికీ కూడా, కన్వెన్షనల్ స్టాక్ అయినప్పటికీ కూడా దానికి మీరు డైనమిక్ అప్రోచ్తో ముగింపు పలకాలి. యువర్ కన్క్లూజన్ మస్ట్ బి గో ఇన్ డైనమిక్ వే. దట్ విల్ బి లాట్ ఆఫ్ హెల్ప్ టు గెట్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ది పర్టికులర్ సబ్జెక్ట్. కన్ఫ్రంటింగ్ ఛాలెంజెస్ ఉంటాయి, దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి. ఆన్సర్ రాసేటప్పుడు చాలా చాలా అనలిటికల్గా రాసే ప్రతి లైన్కి ఒక శాంక్టిటీ ఉండేటట్లు మీరు ఆన్సర్ను ప్లాన్ చేయండి. ఒక 10 మినిట్స్లో ఆన్సర్ను ముగించే విధంగా ప్లాన్ చేయండి. 12 మినిట్స్ ఉన్నప్పటికీ కూడా 10 మినిట్స్లో ఆన్సర్ను మీది క్లోజ్ అయ్యే విధంగా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట. అది వస్తుందండి, ప్రాక్టీస్ సెషన్లోనే వస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. లాంగ్ స్టాండింగ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు మీరు, బట్ దాన్ని కొంచెం ఈ ఫినిషింగ్ టచ్ ఈ కరెంట్ ఎకానమీ నుంచి రిలేస్ కనెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ రైట్. ఇంకొక బేసిక్ ఛాలెంజింగ్ ఏంటి అంటే, ఇప్పుడు కొత్త బడ్జెట్ సర్వేలు వస్తున్నాయి, మరి దాన్ని అటాచ్ చేయాలంటే డెఫినెట్గా అటాచ్ చేయాలి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఈజ్ గోయింగ్ టు ప్రజెంట్ ఏ బడ్జెట్ కదా. మనకు ఇంట్రీమ్ బడ్జెట్ కాబట్టి 1 ఇయర్కు 2 బడ్జెట్లు ఉంటాయి. ఫస్ట్ బడ్జెట్ చూడాలి, సెకండ్ బడ్జెట్ చూడాలి. సెకండ్ బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్ట్రాటజీ ఉంటుంది అని చెప్పింది ఆవిడ. డెఫినెట్లీ ఈ బడ్జెట్లో మనకు ఈ వికసిత్ భారత్ మీద ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వికసిత్ భారత్కు సంబంధించిన దాని మీద బాగా స్టడీ చేయండి. కరెంట్ ఎకానమీని బాగా స్టడీ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెజర్స్ ఫర్ అచీవింగ్ వికసిత్ భారత్ 2047, $5 trillion ఎకానమీ సాధించడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు, ఇట్లాంటి వాటి మీద దృష్టి ఎక్కువగా పెట్టండి. ఓకే, సో ఇవి బాగా హెల్ప్ అవుతాయి మీకు, బాగా ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్గా రాయడానికి మీకు సపోర్ట్ అవుతాయి. ఆ కోణంతో చదివేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇండియన్ ఎకానమీలో రీసెంట్ సర్వే
మిడ్ టర్మ్ సర్వే ఉంది, రీసెంట్గా రిలీజ్ చేయబోయే సర్వే ఉంటుంది, మరి బడ్జెట్ ఉంటుంది, వీటన్నిటిని మీరు కోరిలేట్ చేసుకొని చదవాలి. పాయింట్ వన్. ఇక తెలంగాణ ఎకానమీలో చాలామంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు, సార్ ఇప్పుడు పాత డేటా చదవాలా కొత్త సర్వే చదవాలా? చూడండి, తెలంగాణ ఎకానమీలో 5 యూనిట్స్ ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు, మానవ వనరుల అభివృద్ధి, మనకు ల్యాండ్ రీఫార్మ్స్, దెన్ 4th అగ్రికల్చర్, 5th ఇండస్ట్రీ సర్వీసెస్. దీంట్లో 3 యూనిట్స్కు ఏ గవర్నమెంట్తో సంబంధం లేదండి. ఆ 3 యూనిట్ స్టాక్ తెలంగాణ ఎకానమీ ఉంది. ఆ స్టాక్ తెలంగాణ ఎకానమీకి మీరు తెలుగు అకాడమీ కానీ, మరి స్టాండర్డ్గా సెస్ రిపోర్ట్స్ కానీ, డెస్ రిపోర్ట్స్ కానీ తీసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సెకండ్, మనకు అక్కడ ఫోకస్ పెట్టవలసింది ఏంటంటే ఆ 2 ఇంపార్టెంట్ ఏరియాస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీసెస్. ఏ గవర్నమెంట్ వచ్చినా రంగాలు మారవు, వాళ్ళ చర్యలు మారుతాయంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చేంజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థను మీరు అండర్స్టాండ్ చేసుకుని అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ కోర్ సిలబస్ చదువుతూనే రీసెంట్గా డెస్ వాళ్ళు రిలీజ్ చేసిన 2 డాక్యుమెంట్స్ చూడండి. దాంతోపాటుగా కొత్త బడ్జెట్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్ పేపర్స్, ఫైనాన్స్ మీద ఒకటి, ఎనర్జీ మీద ఒకటి, ఇరిగేషన్ మీద ఒకటి ఉంది. దాన్ని పర్ఫెక్ట్ అనాలిసిస్ చేయాలి. అది డెఫినెట్గా క్వశ్చన్ మన తెలంగాణ ఎకానమీలో ఉంటాయి. తెలంగాణ స్కీమ్స్ మీద దృష్టి పెట్టాలి. ఉదాహరణకు తెలంగాణ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఈ మహిళా శ్రామిక భాగస్వామ్య రేటు, ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మహిళలది పెంచడానికి ఏ విధంగా దోహదపడుతుంది అనేది రాస్తూ క్లాడియా గోల్డిన్ చెప్పినటువంటి ఆ కేర్ ఎకానమీని లింక్ చేసి రాయగలగాలది. క్లాడియా గోల్డిన్ ఒక కేర్ ఎకానమీని లింక్ చేసి ఆ మొబిలిటీ ఆఫ్ ది లేబర్ ఫోర్స్ టు ది విమెన్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీరు దాని మీద దృష్టి పెట్టాలి. ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో న్యూలీ ఫామ్ అయింది కాబట్టి ఆ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ అన్నీ మనము కన్సిడర్ చేయాలి. సో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రాసేటప్పుడు ఇరిగేషన్ వైట్ పేపర్లో పర్ఫెక్ట్గా చెప్పారు, అంతవరకు రాయండి. మంచి విమర్శనాత్మక ధోరణి మరి పేపర్లలో వచ్చినంత మాత్రాన మీరు అట్లా విమర్శన చేయకండి. దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఎందుకంటే దాని మీద ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద ఛాలెంజెస్ ఏంటి? ఎందుకు అది ఓవర్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది? సో దట్ హ్యాస్ బికమ్ యూనో ది ఎక్స్ట్రా యూనో ది ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ అవర్ తెలంగాణ ఎక్స్చెకర్. ఎందుకు అట్లా అది బర్డెన్ అయిపోయింది? సో అవన్నీ కూడా మనకు వైట్ పేపర్లో చెప్పి ఉన్నారు. సో దాని ఆధారంగా మీరు ఆన్సర్స్ ప్లాన్ చేసుకోండి. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి న్యూ ఎకనామిక్ సర్వే, న్యూ బడ్జెట్, డెస్ రిపోర్ట్స్, వాళ్ళ వైట్ పేపర్స్ ఆధారంగా సరిపోతుందండి. ఆ కోణంలోనే మనకు క్వశ్చన్స్ ఉంటాయి తెలంగాణ ఎకానమీలో. రాసేటప్పుడు డేటా కొంచెం లిబరల్గానే రాసి మెయిన్ అనాలిటికల్ డేటాను చేయండి, అనాలిసిస్ బాగా చేయండి. కొన్ని డేటాను ఓన్గా ఫ్రేమ్ చేసుకుని మీరు ఈ 2014 to 2019 ఎలా ఉంది, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది కేసీఆర్ గవర్నమెంట్, సెకండ్ ఫేజ్ ఆఫ్ ది కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉంది, అట్లా మీరు ప్లాన్ చేసుకుని చేయగలిగితే డెఫినెట్లీ తెలంగాణ ఎకానమీ మీకు బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది మీ ఎగ్జామ్లో. మీకు గేమ్ చేంజరే తెలంగాణ ఎకానమీ, మీకు పర్ఫెక్ట్ గేమ్ చేంజరే తెలంగాణ ఎకానమీ అవుతుంది అట్లా. సో ఎన్వైరాన్మెంటల్ రిలేటెడ్ ఎకనామిక్స్ను కూడా, అది ఎన్వైరాన్మెంట్ అయినప్పటికీ కూడా సోషో ఎకనామిక్ సర్వేను అటాచ్ చేసుకోండి. జనరల్గా మీకు ఆ ఎన్వైరాన్మెంటల్ పాలసీస్ మీద బాగా దృష్టి పెట్టండి. తర్వాత మీరు బేసిక్గా మనకు ఎన్వైరాన్మెంటల్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో కూడా మనకు ఎకనామిక్ సర్వేలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మీద కూడా దృష్టి పెట్టండి. సో డెఫినెట్గా కాంటెంపరీ ఇష్యూస్తో మీరు ఏ కాంటెక్స్ట్ అయినా మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే హోప్ఫుల్లీ ఈ గ్రూప్ వన్ అనేది మీకు మోస్ట్ సక్సెస్ఫుల్గా మీరు ముగించగలుగుతారు. బట్ ఓన్లీ యాజ్ ఓన్లీ ద థింగ్ ఈజ్ వాట్ యువర్ ప్రిపరేషన్ మస్ట్ బి గోయింగ్ డెప్త్ నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది కాంటెంపరీ ఎలిమెంట్స్తో మీరు చదవాలి. డైనమిక్ అప్రోచ్తోనే మీరు ఆన్సర్స్ను ముగించే ప్రయత్నం చేయాలా. వాడు క్వశ్చన్ స్టాటిక్గా ఇచ్చాడని మీరు స్టాటిక్గా ముగించకండి. దానికి డైనమిక్ అప్రోచ్ను మీరు డెఫినెట్గా కాంటెంపరీ ఇష్యూస్ను, కరెంట్ ఎకానమీని దానికి లింక్ చేసి మీరు కన్క్లూషన్ ఇంట్రడక్షన్ను చేయండి. ఇది చేయాలంటే మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ కంప్లీట్ ఎకానమీకి సంబంధించి, ఇండియా మరియు తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి మాడ్యూల్ను మన ఆర్సీ రెడ్డి ప్లాట్ఫామ్ దగ్గర, ఆర్సీ రెడ్డి ప్లాట్ఫామ్లో, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను తెలంగాణ ఎకానమీ మరియు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కోర్సెస్ను స్టార్ట్ చేస్తున్నాను. అవి రెండు కూడా మీకు సపరేట్గా, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం సపరేట్గా మన కోర్సులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఆఫీస్కు కాంటాక్ట్ చేసి మీరు కనుక్కోండి. డెఫినెట్గా ఆ కోర్సెస్ 2 సపరేట్ మీడియంలో, తెలంగాణకు సంబంధించిన తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం టీజీపీఎస్సికి సంబంధించి సపరేట్గా కోర్సెస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి మన మాడ్యూల్ అందుబాటులో ఉంటుంది.
జస్ట్ యూ కెన్ బి అప్రోచ్ టు ది ఆఫీస్ అండ్ గెట్ ది డీటెయిల్స్. సో ఈ కోర్సెస్లో ఎలా చెప్తామంటండి, కంప్లీట్గా క్వశ్చన్ ఆన్సర్ అనాలిసిస్ చేస్తాను. ఆల్రెడీ మనకు ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయ్యేటప్పుడు ఒక మాడ్యూల్ కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది. మన ఆర్సీ రెడ్డి వాళ్ళు, ఆర్సీ రెడ్డి సార్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఆ బ్యాచ్లో నేను ఒక మాడ్యూల్ను కూడా కంప్లీట్ చేశాను. సో సిమిలర్లీ మనము ఈ మెయిన్స్ అప్రోచ్లో ఎక్స్క్లూజివ్ మెయిన్స్ అప్రోచ్ ఉంటుందండి, అంటే క్వశ్చన్ ఆన్సర్ అనాలిసిస్ చేస్తాము. దానికి సంబంధించిన నోట్స్ మీకు కొన్ని రాయించడం జరుగుతుంది, కొన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాయాలి, డైనమిక్ అప్రోచెస్ దాంట్లో ఏమున్నాయి, సో ఆ వేలో తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ మీద మన మాడ్యూల్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీరు అవైల్ చేసుకోండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, అవైల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు స్టార్ట్ యూనో ది రైటింగ్ యువర్ ఆన్సర్స్. ఇప్పుడు ఆర్సీ రెడ్డిలో స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా మీరు చేరవచ్చు. దాని యొక్క క్వశ్చన్ ఆన్సర్ అనాలిసిస్ను కూడా మీరు ఫాలో అవుతే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏపీపీఎస్సీకి సంబంధించిన స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది, సివిల్ సర్వీసెస్ కూడా చేశారు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో చేస్తున్నటువంటి ఈ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ మీకు బాగా హెల్ప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కోచింగ్ తీసుకుని కంటెంట్ అవైలబుల్ ఉన్నవారు, నోట్స్ రాసుకున్న వాళ్ళు స్ట్రాటజిక్ ప్రోగ్రామ్లో చేరవచ్చు. లేదు సార్ మేము ఫ్రెష్గా మళ్ళీ చదవాలి అనుకున్న వాళ్ళకు మన మాడ్యూల్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఈ మాడ్యూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి, అది ఆఫ్లైన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ యూ కెన్ బి అప్రోచ్ టు ది ఆర్సీ రెడ్డి యూనో ది ఆఫీసెస్, వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ దీనికి సంబంధించినవి చెప్తారు. మీరు ఈ సేవలన్నీ ఉపయోగించుకొని మంచి సక్సెస్ అయ్యి ఫస్ట్ తెలంగాణ గ్రూప్ వన్లో మీరు మంచి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా సెటిల్ అవ్వాలని. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.